పడు. వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వదిలేన పళ్ళతో నమలలేకపోతున్నారా? ఏది తిన్నా పళ్ళో అదో రకమైన సెన్సేషన్ ఫీల్ అవుతున్నారా? అలాగే ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యం, ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతి గురించి పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు హెల్త్ ఫైల్ మ్యామ్. హాయ్. ముఖ్యంగా చాలా మందికి చిగుళ్లలో ఇన్ఫెక్షన్ వచ్చి రక్తం వస్తూ ఉంటుంది. బ్రష్ చేసినా కూడా, ఏదైనా తిన్న తర్వాత కూడా రక్తం వస్తూ ఉంటుంది. ఒక విధమైన దుర్వాసన కూడా వస్తుంది. వాళ్ళు ఎందుకు ఇలా వస్తుంది అంటారు డాక్టర్ గారు? గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మందికి అవేర్నెస్ లేని ఇన్ఫెక్షన్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. మాక్సిమం పళ్ళల్లో పుచ్చు పళ్ళు అవ్వడం, పళ్ళు లూజ్ అవ్వడం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి తీయించుకోవడమో లేదా రూట్ కెనాల్ చేయించుకోవడమో, పళ్ళు లేకపోతే పళ్ళు పెట్టుకోవడమో అనే కాన్సెప్టే చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ అసలు మనం పళ్ళే ఊడిపోకుండా ఆపాలి అంటే చిగుర్లు హెల్దీగా ఉండాలి, చిగుర్లలో ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి అనే ఈ చిన్న సబ్జెక్టు చాలా మందికి అవేర్నెస్ లేదు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి చాలా ట్రై చేసినా కూడా పేషెంట్కి అర్థం కాకపోవడానికి ఇంకో ప్యాథెటిక్ విషయం ఏంటంటే, గమ్ ఇన్ఫెక్షన్స్లో పెయిన్ అనేది ఉండదు. ఎప్పుడైతే మీకు నొప్పి లేదో పేషెంట్కి జబ్బు ఉంది అని పేషెంట్ నమ్మడం కష్టం. కాకపోతే మార్పులు డెఫినెట్గా కనిపిస్తాయి. చిగుర్లు ఎలా ఉండాలి? లేత గులాబీ రంగులో చక్కగా పంటికి అతుకు పెట్టుకుని గట్టిగా ఉండాలి. అవునా? అలా కాకుండా ఎవరి నోట్లోంచి అయితే ముదురు ఎరుపు రంగులోకి మారిపోతాయో, చిగుళ్ళు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయో, పళ్ళు పొడవుగా అయినట్టు అనిపిస్తుందో, పళ్ళ మధ్యలో సందులు వస్తూ ఉంటాయో, బ్రషింగ్ చేసినప్పుడు కానీ బ్లీడింగ్ రావడం, ఉమ్మినప్పుడు బ్లీడింగ్ రావడం, ఏదైనా గట్టి పదార్థాలు కొరికినప్పుడు బ్లీడింగ్ రావడం, అలాగే మాట్లాడుతుంటే నోట్లోంచి స్మెల్ రావడం, ఇవన్నీ కూడా చిగుళ్ళు జబ్బుల లక్షణాలు. ఇవి ఎవరికి కనిపించినా అశ్రద్ధ చేయకుండా దాన్ని జబ్బు అని నమ్మి డాక్టర్ గారి దగ్గరికి రాగలిగితే డెఫినెట్గా దాని నివారణ చాలా ఈజీ. సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేయించుకోవడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, బ్లీడింగ్ గమ్స్ ఆగిపోతాయి, మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి, ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్లకుండా ఆపచ్చు. జనరల్గా గమ్ ఇన్ఫెక్షన్స్ ఇలా స్టార్ట్ అవుతాయి, సరిగా పళ్ళు తోముకోరు, ఇలా గడ్డలు గడ్డలుగా పాచి పట్టేయడం వల్ల, దాన్ని క్లీన్ చేసుకోకుండా అలా ఉంచుకోవడం వల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ మీరు సరిగా డాక్టర్ దగ్గరికి ఈ దశలోనే వచ్చి క్లీన్ చేయించుకుంటే ఇలా క్లీన్ అయిపోయి శుభ్రంగా ఉంటాయి. ఆ తర్వాత జస్ట్ మెయింటెనెన్స్ చెప్తాము. ఆ చిన్న మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల మీకు ఏమి సరిపోతుంది, పెద్దగా ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వవు. అలా కాకుండా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే తర్వాత స్టేజ్ ఇలాగ ఏరైపోతుంది. మీరు చూస్తున్నారు పళ్ళు పొడవుగా, చాలామంది ఇప్పుడు వెళ్ళి అద్దంలో చూసుకోండి, షో అయిపోయాక మీకు తెలుస్తుంది పళ్ళు ఇలా పొడవుగా అయిపోయి ఇలా చిగురంతా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, పళ్ళు ఇలా పొడవుగా అయిపోతూ ఉంటాయి, ఇలా బుడుపులు బుడుపులుగా అయిపోతుంది. ఈ దశలో వచ్చినా పెద్ద సమస్య ఏం లేదు, చిన్నపాటి చికిత్సలు ఉంటే అవి చేస్తే నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఇది. ఇది చూసారా, మొత్తం చిగురంతా కూడా మార్చిపోయి చీమ్ పట్టేస్తుంది. ఇలా చీమ్ పట్టేసిన ఇది తర్వాత పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. ఈ దశలో కూడా వచ్చిన ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసి మీ పళ్ళని సేవ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కూడా రాకపోతే మటుకు డెఫినెట్గా పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. తర్వాత స్టేజ్, ఫైనల్ స్టేజ్ ఇదే. మీరు ఇంకెలాంటి డౌట్ అవసరం లేదు. నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంటు ట్రస్ట్ మీ ఇలా వస్తున్నారు, ఇలా రాకూడదు. అది జబ్బని తెలియక దాన్ని పెంచుకొని ఫైనల్లీ ఇలాంటి స్టేజ్లో వస్తే అన్ని పళ్ళు తీసి నేను ఇంప్లాంట్స్ పెట్టి ఆర్టిఫిషియల్ టీత్ పెడుతున్నాను. ఎందుకు ఇంత కష్టపడి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పడం కానీ, ఇలా మీకు ఇమేజెస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇవన్నీ ఎందుకంటే ఈ దశ రాకుండా మీ పళ్ళని, మీ నోటిని, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు. దానికి అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి, మేము చాలా సింపుల్గా చేయగలుగుతున్నాము. మీరు చిన్న జబ్బు ఉన్నప్పుడే చేయించుకుంటే మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి. ఆర్టిఫిషియల్ టీత్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. యా, అంటే చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే వాళ్ళు సాల్వ్ చేసుకుంటే పెద్ద కాంప్లికేషన్స్ కి కూడా దారి తీయదండి. యా, డెఫినెట్లీ ఎస్. ఇంకోటి, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. కొందరికి మీరు చెప్పినట్టు వివిధ కారణాల రీత్యా పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి వారికి పర్మనెంట్ టీత్ పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటారు? ఏ వయసు వారికి పెడితే కరెక్ట్ ఉంటుంది అంటారు? సి, టీత్ కి ఏజ్ ఉండదు ఎప్పుడు కూడా. మన ఎందుకంటే మనం బోన్ చేయడం అనేదానికి ఏజ్ వచ్చిందని అన్నం తినడం మానలేము, నమలటం మానలేము, ఏం చేయలేము. సో టీత్కి ఏజింగ్ అనేది ఉండదు. మన వయసు పెరిగే కొద్దీ ఇంకా ఎఫిషియెంట్గా మనం తినగలగాలి, ఇంకా ఎఫిషియెంట్, ఇంకా అందంగా కనిపించాలి, ఇంకా అట్రాక్టివ్గా కనిపించాలి అనే కోరిక ఒక్కొక్క ఏడు మీద పడే కొద్దీ అందరిలోని బలంగా ఉంటుంది. సో అవన్నీ కూడా ప్రాపర్గా జరగాలి అంటే నోట్లో ఉండాల్సిన టీత్. జనరల్గా యాక్సిడెంట్స్ జరిగితే
జనరల్గా పేషెంట్ పర్మనెంట్ టీత్ పోతాయి కాబట్టి భయం వచ్చేస్తుంది వాళ్ళు ఇప్పుడు ఎలా కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉండే దంత వైద్యం ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే ఇమ్మీడియట్గా మీకు సాయంత్రానికల్లా మేము టీత్ పెట్టగలము లేదా 2 రోజుల్లో టీత్ పెట్టగలము. ఒకవేళ వాపు లాంటిది ఏమన్నా ఉంది బ్లీడింగ్ అవుతా ఉందంటే కొంచెం టైం తీసుకుని పెట్టగలము లేదా ఇమ్మీడియట్గా వర్క్ వెళ్ళాలి బయటకు వెళ్ళాలి ఇలాంటి కండిషన్స్ ఏమన్నా మీకున్నా కూడా అస్సలు హెసిటేట్ చేయకుండా రండి. విత్ఇన్ అవర్ కూడా మేము టీత్ ఇచ్చి మిమ్మల్ని కంఫర్టబుల్ జోన్లో పెట్టి తర్వాత మీకు అంతా నయమైన తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయగలము. పార్థరెంటల్ ఫాలో అయ్యే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోటోకాల్ అండి. పేషెంట్ కంఫర్ట్ జోన్లో పెట్టి ట్రీట్మెంట్ చేయడమే పార్థరెంటల్లోకి ఉండే ఒక వన్ ఆఫ్ ద స్పెషాలిటీ అది. సో పేషెంట్ పళ్ళు లేకుండా మీరు ఉండాలండి ట్రీట్మెంట్ అయ్యే వరకు తప్పదు అని ఎవరైనా చెప్తారు కానీ పార్థరెంటల్లో చెప్పము అలాగా. పేషెంట్ని కంఫర్టబుల్ జోన్లో పెట్టి వాళ్ళ పనులకు కానీ వాళ్ళ అపీరెన్స్ కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ వాళ్ళ స్మైల్ కానీ డిస్టర్బ్ అవ్వకుండానే లోపల ఇన్హరెంట్గా ట్రీట్మెంట్ చేసి ఫినిష్ చేయగలుగుతాం. అది పార్థరెంటల్ ఒక స్ట్రెంగ్త్. రెండోది లూజ్ టీత్ ఉంటాయి. అవి జనరల్గా చాలామందికి ముందు పళ్ళు అవి లూజ్ టీత్ ఉంటాయి, ఇవి తీసేస్తా అని చెప్తారు డాక్టర్ గారు కానీ తీయించుకోరు. వాళ్ళ భయం ఏంటంటే ఇది తీసేస్తే మళ్ళీ ఎలా ఉండాలి అని భయపడాల్సిన అవసరం లేదు. అది తీసేసినా ఇమీడియట్ గా మామూలు టెంపరీ టీత్ పెట్టేస్తాం, అది కూడా ఫిక్స్డ్ గానే పెడతాము, తీసి పెట్టుకునే రిమూవబుల్ టీత్ కాదు. అలా పెట్టి ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యాక పర్మనెంట్ టీత్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పళ్ళు లేకపోయినా లూజ్ అయినా యాక్సిడెంట్స్ అయినా భయపడబాకండి. పర్ఫెక్ట్ గా మళ్ళీ రీప్లేస్ చేసేంత అడ్వాన్స్మెంట్ ఈ రోజు అందుబాటులో ఉంది. రైట్, కాలర్ సాంబశివరావు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సాంబశివరావు గారు, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడారు. హలో సార్. ఓకే అవును చెప్పండి సార్. ప్రాబ్లం నాకు షుగర్ బీపీ ఉందమ్మా. ఓకే పైపులు అన్ని ఊడిపోయినా ఒకటే ఉంది, అది కూడా ఊగుతా ఉంది దంత పన్ను. ఓకే కింద ఒక 5 పుల్లు ఎగర ఉన్నాయి సార్. 53 ఇయర్స్ నాకు. ఓకే ఏం నవలేకపోతున్నా మేడం, ఉండే పైపులు ఒకటి కూడా దంత పన్ను ఊగుతా ఉంది. గుడ్. ఇప్పుడు ఇది చాలా కష్టమండి. ఇప్పుడు 63 సంవత్సరాలు ఉన్నాయిసారికి, ఇప్పుడు ఎలా తినాలి? ఏం నమలలేకపోతున్నా అంటున్నారు, మాట్లాడలేకపోతా ఉంటున్నారు, నోట్లో అసలు పళ్ళు లేవు, పైన ఒక 4 ఉన్నాయి, పైన అసలుకే లేవు, కిందన ఒక 5 ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే మెత్తటి పదార్థాలు తినడం మీద డిపెండ్ అవుతాం, ఎవరైనా పళ్ళు లేని వాళ్ళందరికీ కూడా ఇది జనరల్ లెక్చర్. ఇది మెత్తటి పదార్థాలు ఎప్పుడైతే తింటామో మన శక్తి అనేది మెల్లిగా క్షీణించడం మొదలవుతూ ఉంటుంది. మనలో ఇమ్యూనిటీ లెవెల్స్, రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఏదో ఒక డిసీజు, ఇన్ఫెక్షన్ రావడం, దగ్గులు రావడం, జలుబులు రావడం అంటే జరుగుతాయి. షుగర్ బీపీ లాంటివి ఉన్నా కూడా తొందరగా కంట్రోల్లోకి రావు, ఎందుకంటే మన బాడీలో ఆ పటుత్వం తప్పిపోతుంటుంది. జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే 50 పైపడిన వెంటనే ఓకే నేను పెద్దవాడిని అవుతున్నాను కాబట్టి నాలో పటుత్వం తగ్గిపోతుంది అనే ఆలోచన ఉంటుంది. నో, ప్రాపర్గా తినేవాళ్ళు ఎవరు కూడా అలా అయితే మనం చాలా మందిని చూస్తాము, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, మనం ఎలా ఉండలేకపోతున్నాము. ఏంటంటే డైట్ డిఫరెన్స్ అండి, అది మనం తినే ఆహారం యొక్క డిఫరెన్స్లోనే ఇలా మనం తొందరగా మూలపడిపోవడానికి, ఒకళ్ళు 70 ఏళ్ళు వచ్చినా ఫిట్గా స్ట్రాంగ్గా ఉండడానికి డిఫరెన్స్ ఈ రెండే. సో ఈ రెండింటికి మనకి ఏంటంటే టీత్ ఉండే వాళ్ళల్లోని మంచి ప్రాపర్ డైట్ తింటారు, వాళ్ళు ఫిట్గా ఉంటారు. ఇలా టీత్ లేకపోతే తినలేక అన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సార్ మీకు కూడా ఇబ్బంది ఏం లేదు సార్, మనం 100% టీత్ పెట్టచ్చు, ఫిక్స్డ్ ఆప్షన్లో షుగర్ ఉన్నా పెట్టచ్చు. ఆ ఇన్సెస్ చాలా మంది పేషెంట్లు వస్తున్నారు, అమ్మ నాకు షుగర్ ఉందని ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు టీత్ పెట్టలేమన్నారు, నాకు షుగరు లేదు అని చెప్పారు, ఎముక లేదు అని చెప్పారు, టీత్ పెట్టలేమన్నారు, ఇలా చాలా మంది చెప్తున్నారు, వస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మనం టీత్ పెట్టచ్చు సార్. మీరు తినచ్చు కంఫర్టబుల్గా, మళ్ళీ హెల్దీగా షుగర్ని బీపీని అన్ని కంట్రోల్లో పెట్టుకుని యాక్టివ్గా ఉండొచ్చు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. శ్రమ అనుకోకుండా ఒకసారి విజిట్ చేయండి, కూర్చోపెట్టి చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ మీరు కన్వీనియంట్గా ఉంటే మీకు పళ్ళు రావడం అయితే ఖచ్చితంగా వస్తాయి, అదైతే నేను ఇన్సూరెన్స్ ఇప్పుడే ఇవ్వగలుగుతాను. నిజంగా చాలా బాగుంది, ఎందుకంటే షుగర్ ఉండి ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా ఫిక్స్డ్ పళ్ళు, పర్మనెంట్ పళ్ళు పెట్టగలుగుతారంటే నిజంగా అద్భుతమైన ట్రీట్మెంట్ అది. నిజంగా చెప్పాలంటే ఒక్క పన్ను కూడా కొందరు కొందరు డాక్టర్ అవునండి, వాళ్ళకు కూడా పెట్టగలుగుతారు? 100% పెట్టచ్చు. ఒక్క పన్ను లేని వాళ్ళకన్నా, యాక్సిడెంట్స్ లో పళ్ళన్నీ పోయిన వాళ్ళకైనా 19 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు నోట్లో టీత్ లేవు, మేము తినలేము అని బాధపడాల్సిన అవసరం ఈ రోజు లేవు.
ఎస్, చాలా మందికి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు షుగర్ ఉండే పేషెంట్లకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అలాగే గుండె జబ్బులు ఉండే వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అలాగే బెడ్ మీద పక్షవాతంతో ఉంటారు చాలా మంది, వాళ్ళు కూడా వస్తారు. క్యాన్సర్ పేషెంట్లు కొంతమంది నాకు కాల్ చేస్తుంటారు, వాళ్ళు వస్తారు. సో వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకుండే పరిస్థితులను బట్టి మనం ట్రీట్మెంట్ మారుతుంది తప్ప టీత్ ఇవ్వలేము పెట్టలేము అనే పరిస్థితి లేదు. ఎస్, కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు, కొన్ని సిట్టింగ్స్ ఎక్కువ పట్టచ్చు, అలా అయినా కూడా మేము డెఫినెట్గా వాటిని కేర్ తీసుకుని 100% నమిలి తినడానికి అయితే టీత్ ఏర్పాటు చేయగలుగుతాం. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తూ అన్నారు ఫిక్స్డ్ టీత్ పెట్టగలము, 19 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు కూడా పెట్టగలము అని చెప్పారు. మరి పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నా కొంతమంది పెయిన్కి భయపడుతూ ఉంటారు. నిజంగా అన్ని పనులు పెట్టాలంటే చాలా పెయిన్తో కూడుకుంది అని అనుకుంటారు. పెయిన్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుందంటారు ట్రీట్మెంట్? చాలా మటుకు పాత కేసెస్ చూడడం ద్వారా, ఆల్రెడీ చేసిన పేషెంట్ల్ని మీరు చూడడం వల్ల, వాళ్ళ రివ్యూస్ చూడడం వల్ల, వాళ్ళు పెట్టిన ఫొటోస్ చూడడం వల్ల దీనివల్ల కొంచెం ధైర్యం వస్తుంది. ఇంకోటి, ట్రీట్మెంట్ విధానం చాలా సింపుల్, చాలా ఈజీ, అందుకనే ఇంతమందికి టీత్ ఇవ్వగలుగుతున్నాం. ఎంతోమంది హెల్త్ కొంచెం బాగాలేని వాళ్ళు కూడా టీత్ కోసం వస్తారు. ఇప్పుడు వాళ్ళకి అది నిజంగా అంత కష్టమైన ప్రొసీజర్ అయితే అది అంత సాధ్యపడదు. కొంతమందికి ఇవ్వగలం ఎవరైతే ఫిట్గా ఉంటారో. ఫిట్గా లేని వాళ్ళందరికీ టీత్ ఇవ్వలేమని చెప్పేవాళ్ళం, కానీ ఈరోజు అందరికీ కూడా ఇవ్వగలుగుతున్నామంటే సింపుల్ ప్రొసీజర్, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ ఈ పై దవడ ఎముక, కింద దవడ ఎముక, ఎక్కడైతే మనకి సహజంగా పళ్ళున్నాయో, ఎక్కడైతే మనకి సహజంగా ఆల్రెడీ వేర్లు చిన్నప్పటి నుంచి ఉన్నాయో, కేవలం మనం ఆ ఎముకను మాత్రమే ఉపయోగించి ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అందరికీ పళ్ళు ఇవ్వడం లాంటివి జరుగుతుంది. కేవలం పళ్ళు పీకేటప్పుడు పళ్ళు తీయించుకునే వాళ్ళు, లేకపోతే పళ్ళు రూట్ కెనాల్ చేయించుకోవడం ఎంత సింపుల్, లోకల్ ఎనస్థీషియాలు ఎలా చేస్తామో ఇది కూడా అంతే. జస్ట్ ఎక్కడైతే మనం ఇంప్లాంట్ ప్లేస్ చేస్తామో, అంటే ఆర్టిఫిషియల్ వేరు అని మాట్లాడుకోవడం బెటర్, మనం ఇంప్లాంట్ అనే కానీ దానికన్నా అక్కడ మటుకే మొద్దు బార్చి అది కొంచెం చచ్చుబడిపోయిన తర్వాత మనం అక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. పేషెంట్కి ఏం తెలియదు, జస్ట్ అక్కడ ఏదో జరుగుతుంది అని మటుకు తెలుస్తుంది. వెరీ సింపుల్, వెరీ ఈజీ కూడా, అటు పేషెంట్కి ఇటు డాక్టర్కి కూడా. అదేం కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ డెఫినెట్గా కాదు. అంటే ఇప్పుడు పర్మనెంట్ టీత్ పెట్టుకున్న తర్వాత కొంతమంది నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు, ఫస్ట్ లాగా తినగలుగుతారా వాళ్ళు? ఫస్ట్ లాగా కాదండి, ఇంకా బెటర్గా తినగలుగుతారు. ఎందుకంటే టీత్ కోసం వచ్చే వాళ్ళు జనరల్గా తినడం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు అసలు నాన్ వెజిటేరియన్ కానీ, వెజిటబుల్స్ కానీ, లేకపోతే రోటీస్, జనరల్గా ఈరోజు అందరూ హెల్త్ కోసం డిపెండ్ అయ్యేది జొన్న రొట్టెలు వాటి మీద, అవన్నీ తినలేక రైస్ మీద ఉప్మా మీద డిపెండ్ అయ్యి ఉంటారు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు. టీత్ పెట్టుకున్న దగ్గర నుంచి వాళ్ళు హ్యాపీగా నాన్ వెజిటేరియన్ తినొచ్చు, రొట్టెలు తినొచ్చు, కూరగాయలు తినొచ్చు. నా పేషెంట్లు కొంతమంది అయితే ఫోన్ చేస్తున్నారు, మేడం నేను చక్కినాలు తినేసాను నాకు ఏం అవ్వలేదు అని చెప్పి. నేను చెప్తాను అంత గట్టి తినబాకండమ్మా అని, కానీ వాళ్ళు తినేస్తారు, మనం ఆపలేము దాన్ని. దట్స్ ఫైన్, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము దాన్ని సాల్వ్ చేయగలం, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో పేషెంట్లు అందరూ కూడా హ్యాపీగా తినొచ్చండి, లైఫ్ అంతా కూడా కంఫర్టబుల్గా మీరు ఫిక్స్డ్ టీత్తో ఉంటూ హ్యాపీగా తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఏర్పాటు అయితే ఈరోజు మేము 100% చేయగలుగుతున్నాము. ఎవరైనా అలా సఫర్ అవుతున్నా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు సఫర్ అవుతున్నా, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దిస్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. తినకుండా బతకడం అనేది అసాధ్యం, హెల్త్ పాడైపోతుంది, మన ఎమోషనల్ స్టేట్ పాడైపోద్ది, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనం తినడానికి ఈరోజు టీత్ ఇచ్చే పరిస్థితుల్లో పార్తడంటలు ఉంది. ఎవరికైనా కూడా ఇలా చేయగలుగుతారు, అంత అడ్వాన్స్మెంట్ ఉంది అనే కనీసపు అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కావాలి. మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళని ఇలా సఫర్ అవుతుంటే చెప్పండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000, అది పార్తడంటల్ని కనెక్ట్ చేసే 114 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే నెంబర్, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, దాన్ని కూడా కనెక్ట్ చేస్తుంది. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే వచ్చి జస్ట్ వాక్ ఇన్ అండ్ టాక్, తెలుసుకోండి దీని గురించి ఏమవుతుంది, ఎలా పెడుతున్నారు. ట్రీట్మెంట్ చేసిన వేరే పేషెంట్లు ఉంటారు, వాళ్ళ రివ్యూస్ చూడండి, వాళ్ళ ఫొటోస్ చూడండి. ఒకవేళ నిజంగా మీరు కాన్ఫిడెంట్గా ఎస్ మేము తినగలమని మీకు నమ్మకం కలిగితే మటుకు వీఆర్ హియర్ టు డూ ఇట్, మేము చేయగలుగుతాం. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఏజ్ అయిపోతుంది ఇంకా మాకెందుకులే అని మూలను ఉండకుండా వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందుకేసి ఏం జరుగుతుందో ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని ముందుకెళ్తే వాళ్ళ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరు లేరండి, అంటే ఏజ్ అయిపోయింది ఇప్పుడు మనం అదెందుకు చేయాలి, ఇదెందుకు చేయాలి అని పైకి అంటారు, కానీ ఎవరికి ఇష్టం ఉండదు. మాకు ఏజ్ అయిపోయింది, ఎవరనుకుంటారు బెడ్ మీద పడుకోవాలి, మంచినీళ్ళు తేవాలన్నా, మన రొటీన్ పనులు చేసుకోవాలన్నా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటారు అనుకోరు. పైగా ఒకటి 50-55 దాటింది నుంచి ఫేస్ లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి, అది కూడా చాలా మందికి ఇష్టం. మేబీ వాళ్ళు చెప్పకపోవచ్చు బయటికి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, రోజు నా పేషెంట్లతో మాట్లాడితే
అయితే వాళ్ళు చెప్తారు, మేడం ఇదంతా సెట్ అవుతుందా మేడం టిక్ పెడితే? వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, తినగలుగుతానా, ఇన్ఫెక్షన్ పోతుందా, అది అడుగురు నన్ను. నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్, మేడం ఈ చెంపలన్నీ కిందకు వచ్చేసాయి, ఇది కొంచెం సెట్ అయితే నేను కొంచెం అపేరెంట్గా ఉంటాను, అది అవుతుందా లేదా అని అడుగుతారు నన్ను ఫస్ట్ టీత్ పెట్టించుకునే ప్రతి పేషెంట్. సో దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఏం మాట్లాడుతున్నాను, ప్రతి ఎమోషనల్ స్టేట్ నేను ఏదైతే క్లినిక్లో రోజు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటానో, పేషెంట్ల వల్ల నేను తెలుసుకుంటున్నానో, వాళ్ళు ఎలా రికవర్ అవుతున్నారో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ అవేర్నెస్ ప్రోగ్రామ్, దీనివల్ల మంచి జరుగుతుంది, మనం హెల్దీగా అవుతాము అనే విషయం అందరికీ రీచ్ అవ్వడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెంట్రల్ ఐడియా. నిజంగా అద్భుతంగా ఉంది డాక్టర్ గారు, మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడంలో నిజంగా సక్సెస్ అయ్యారనుకోవచ్చు. ఇందాక మీరు అన్నారు దవడలు కిందికి వచ్చేస్తాయి, వచ్చేసాయి అంటే అందం పట్ల కాన్షియస్ ఉంది ఒక రకంగా. ఎస్, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఏ వయసు వర్క్ చేస్తారు? సి, స్మైల్ డిజైనింగ్ అనేది అబ్సల్యూట్లీ కాస్మెటిక్ రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్. ఎవరైతే అందంగా నవ్వాలి, అందంగా ఉండాలి, బెటర్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనం పళ్ళని మాత్రమే కాదు, ఈ దవడ ఎముకల్ని కూడా సరి చేసుకోవచ్చు. కొంతమందికి ఈ కింది ఈ చిన్ ఇల్లు ఈ చిన్ అనేది లేకపోవడం వల్ల అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి వాళ్ళకి. ముక్కు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, పెదాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ ఇది మటుకు లోపలికి ఇలా కొట్టేసినట్టు ఉంటుంది. దానివల్ల వాళ్ళల్లో ఏదో లోపం కనపడుతుంటుంది, బర్డ్ ఫేస్ అంటే పక్షిలా కనపడతారు వాళ్ళు. దీన్ని పెంచగలిగితే అద్భుతం, అలా పర్మనెంట్గా వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంది మనకి. కావాలంటే టెంపరీగా ఒకసారి పెంచుకుని చూసుకొని బాగుంది అంటే పర్మనెంట్గా మీరు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా ఉన్నాయండి ఈరోజు బ్యూటీ రిలేటెడ్ డెంటల్ ట్రీట్మెంట్స్లో కూడా, అంత అద్భుతంగా మన ఫేషియల్ ఫీచర్స్ని మనం చేంజ్ చేసుకోగలుగుతాం. పై దవడ ఉంది, చిగురులు విపరీతంగా కనపడుతుంటాయి నవ్వితే, అది బాగుండదు, కానీ అది మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ దవడ ఎముక మొత్తం ఇలా ఎత్తుగా ఉంటుంది, చాలామంది అడుగుతారు, మేడం నా పళ్ళు ఎత్తుకుంటే క్లిప్పులు వేసుకుని తగ్గించుకుంటాను, నాకు ఎముకే ఎత్తుగా ఉంది ఎలా మేడం? ఎస్, దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకుని అందంగా అద్భుతంగా కనిపించవచ్చు. కొంతమంది పుట్టుకతో పళ్ళ మీద మచ్చలు వచ్చేస్తాయి, డెలివరీలో పళ్ళు పాడైపోతాయి, లేకపోతే తినే హ్యాబిట్స్ ఉంటాయి, గుట్కాలు అవి తింటారు, సిగరెట్లు కాలుస్తారు, టీ తాగుతారు, ఆ పళ్ళన్నీ పాడైపోతాయి. కానీ ప్రొఫెషన్ మటుకు మనకి అపీరెన్స్ కోరుకుంటుంది, మనం టీత్, మన స్మైల్, మన అపీరెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మన ప్రొఫెషన్ లో పర్సనల్ లైఫ్ లో కూడా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతాం. సో అలా ఎవరైనా ఉండి, అలా ఎవరైనా డిమాండ్స్ ఉండి వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే స్మైల్ డిజైనింగ్ అనేది ప్రాపర్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్. అది ట్రీట్మెంట్ మాత్రమే, దానిలో ఏమి మ్యాజికల్ లాంటివి జరగవు. ప్రాపర్గా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి మీ స్మైల్ని డిజైన్ చేసి మిమ్మల్ని మరింత అందంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడమే ఈ స్మైల్ డిజైనింగ్ అనేది. పార్థ డెంటల్కి 114 బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బ్రాంచెస్లో కూడా స్మైల్ డిజైనింగ్ ఒక ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి. మీరు ఎవరైనా అలా సఫర్ అవుతుంటే ఏదో ఒక బ్రాంచ్ని విజిట్ చేయండి, ఫొటోస్ చూడండి, అది మీకు నిజంగా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని మీరు కన్విన్స్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బేసిక్, కొంతమందికి పళ్ళు వంకర తిరిగిపోతూ ఉంటాయి. అవునండి. ఎందుకు అలా తిరుగుతాయి, అలాగే ఆ ట్రీట్మెంట్ ఉంటుందంటారా దానికి? ఇప్పుడు ముందుకి వెనక్కి ఉండే ఇర్రెగ్యులర్ టీత్ రొటేట్ అయిపోతాయి, అంటే ఇలా ఉండాలి స్ట్రైట్గా, అవి ఇలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఒకటి, మనం తిన్న ఆహారం అంతా ఇరుక్కుపోయి ఇబ్బంది పడతాము, నోట్లోంచి స్మెల్ వస్తే ఇబ్బంది పడతాము, మూడోది అపీరెన్స్ అండ్ స్మైల్, దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడతాము. అలా ఉంటే ఎలా అండి దాన్ని కరెక్ట్ చేసుకోలేమా? 100% కరెక్ట్ చేసుకోవచ్చు. అలా కరెక్ట్ అలా కాదు, ఎత్తుపళ్ళు, సందుపళ్ళుని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలా కరెక్ట్ చేసుకోవడానికి మీకు బెస్ట్ ఆప్షన్స్ ఓపెన్గా ఉన్నాయి. ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి చూసే క్లిప్పుల ఆప్షన్, ఇలా ఇలా నల్లటి క్లిప్పులు ఉంటాయి, ఇలా తెల్లటి క్లిప్పులు ఉంటాయి, అలాగే పంటి వెనకాతల భాగంలో కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇది బెస్ట్ ఆప్షన్. ఇలా క్లిప్పులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు పిల్లలు, బయట చదువుకుంటూ ఉంటారు, ప్రతి నెలా చెకప్కి రాలేరు, అలాగే ఉద్యోగాల్లో ఉంటారు, వాళ్ళందరూ ఇలా క్లిప్పులు పెట్టుకోలేరు. కానీ వాళ్ళకు కూడా ఈరోజు మేము నెక్స్ట్ లెవెల్ అంటే ఇందులో అడ్వాన్స్మెంట్ రాదు లేదు అనుకున్నాం, కానీ ఇందులో కూడా అడ్వాన్స్మెంట్ తీసుకుని వచ్చాము. దాన్నే అలైనర్స్ అంటారు. ఇది అలైనర్ అంటే చూసారా ఎంత స్లిమ్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ చిన్న ట్రే మీరు నోట్లో ఇలా వేసుకోవడం వల్ల మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 100% కరెక్ట్ అయిపోతాయి. ఇంతే, ఇదే మీ క్లిప్పుల ట్రీట్మెంట్. మొత్తం మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, రొటేట్ అయిపోయిన పళ్ళు అంటే ఇలా ఉండాల్సినవి, ఇలా తిరిగిపోయినా, ఇలా ఉన్నా, పైన ఎముకల్లో ఇరుక్కుపోయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నిటిని చేంజ్ చేసి మీ పళ్ళని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయడమే ఎలైనర్ యొక్క బ్యూటీ అని చెప్పొచ్చు. దీనికి ప్రతి నెల మీరు డాక్టర్ని విజిట్ చేయక్కర్లేదు, 4-5 నెలలకు ఒకసారి వస్తే చాలు. మీరు అన్నం తినేటప్పుడు తీసి పక్కన పెట్టి హ్యాపీగా భోజనం చేసి మళ్ళీ వేసుకోవచ్చు. మీకు ఏదైనా మీటింగ్ ఉన్నా లేకపోతే పార్టీ ఉన్నా అది తీసి పక్కన పెట్టి అది అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ వేసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్ అయితే ప్రాక్టీస్కి వెళ్లే ముందు అది తీసి పక్కన పెట్టి మీరు ప్రాక్టీస్ ఫినిష్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు.
ఇంత అద్భుతంగా ఇంత కంఫర్టబుల్ గా క్లిప్పల్ ట్రీట్మెంట్ చేయగలమని ఒకప్పుడు మేము కూడా నమ్మలేదు. కానీ ఎస్, వీఆర్ డూయింగ్ ఇట్. అందుకే చెప్తాను, దంత వైద్యం ఒకప్పుడులా లేదు, అద్భుతంగా ఉంది. అది చెప్పాలి అంటే చాలా మందికి తెలియని ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న ట్రీట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా చక్కటి రోటరీ మిషన్స్తో చక్కగా లేజర్ వాడి నీట్గా తక్కువ టైంలో చేయగలుగుతున్నాము. అలాగే నోరు తెరిచి ఎక్కువసేపు ఉండలేని పేషెంట్లకు కూడా ఎక్కువ టైం ఇచ్చి ఎక్కువ సిట్టింగ్స్లో చేయగలుగుతాము. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం కాబట్టి పార్థరెంటల్ ఈరోజు 114 బ్రాంచెస్తో మీకు అందరికీ సర్వీస్ ఇవ్వగలుగుతుంది. నేను మళ్ళీ చెప్తాను, ఎవరు ఎటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా చిన్న బిడ్డల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు చాలా ఈజీగా సాల్వ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే మాకు జబ్బు ఉందో లేదో ఎలా తెలుస్తుంది మేడం? మీరు ఏదో చెప్తున్నారు, అసలు మీరు చెప్పేది కరెక్టో కాదో మాకు ఎలా అర్థమవుతుంది? చాలా మంది ఈ ప్రశ్నలు కూడా ఉంటాయి. అలా భయపడాల్సిన అవసరం లేదు. పద్రంటిలో ఉండే ఇంకో స్ట్రెంత్ ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు మీ జబ్బుని మీకు చూపించగలం మేము. దానికి అడ్వాన్స్డ్ ఇంట్రావరల్ కెమెరాలు వాడతాం మేము. అంటే మీ జబ్బు మీకు కనపడదు కాబట్టి ఆ జబ్బుని చక్కగా పిక్చరైజ్ చేసి కంప్యూటర్ మానిటర్ పైన చూసుకోవచ్చు. మీ నోటుని మీ కళ్ళతో స్క్రీన్ మీద చూసుకుంటే మీకు అర్థమవుతుంది, హా డాక్టర్ గారు చెప్పేది కరెక్టా కాదా, మాకు జబ్బు ఉందా లేదా, వీళ్ళు ఎంతవరకు చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళి చదువుకోమని మీ జబ్బు పేరు అది కూడా రాసిస్తాము. ఇంటికి వెళ్ళి మీరు నీట్గా గూగుల్లో సెర్చ్ చేసుకుని మీ జబ్బు గురించి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత రావచ్చు. ఫీజు విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. పార్థరెంటల్లో ఫీజుని మీరు ఈఎంఐస్లో ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 114 బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. సో ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకు అంటే, ఒకటి జబ్బే రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా జబ్బుల్ని గుర్తుపట్టాలి అని చెప్పడం ఒకటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెంట్రల్ ఐడియా. సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు ఎలా గుర్తిస్తే సమస్యలు పెరగకుండా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండా ఎలా ఉండాలి అనేది ఈ సెంట్రల్ ఐడియా, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ది. రెండు, సమస్యలు ఆల్రెడీ పెరిగిపోయినాయి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నాం, అలాంటప్పుడు కూడా భయపడాల్సింది ఏం లేదు. దాన్ని కూడా చాలా చక్కగా క్యూర్ చేసుకుని మళ్ళీ లైఫ్ని నార్మల్కి తెచ్చుకోవడం, అందమైన చిరునవ్వుతో ఉండడం లైఫ్ టైం, ఇది నేను చెప్పేది చేయడం చాలా ఈజీ అని చెప్పడమే అవేర్నెస్ ప్రోగ్రామ్. అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ కల్పన గారు, మీరు ఇందాక చెప్తూ క్లిప్ ట్రీట్మెంట్ గురించి చెప్తూ అడ్వాన్స్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు మధ్యలో పార్టీకి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసేయాలి అని చెప్పారు, ఎందుకు చెప్పారు నాకు అర్థం కాలేదు. కానీ అది ట్రాన్స్ఫర్ పెట్టుకున్నట్టు కూడా కనిపించట్లేదు. అయితే అంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది, అంటే వాళ్ళకి ఒక కాన్షియస్ ఉంటుంది. క్లిప్ పెట్టుకుంటే కాలేజ్ వెళ్లే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కానీ క్లిప్ పెట్టుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు అది కనిపించట్లేదు. కనిపించదండి. కానీ కొంతమంది ఇది కూడా కనిపించకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇదే వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీలా ఉంటారు, ఇప్పుడు ఆన్ స్క్రీన్ జాబ్ చేసే మోడల్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇలా కూడా కనిపించకూడదు వాళ్ళు మాట్లాడేటప్పుడు. సో వాళ్ళకి షో ఉన్నప్పుడు వాళ్ళు తీసేసి వాళ్ళు షో చేసి మళ్ళీ దే కెన్ వేర్ ఇట్. ఓకే. చాలా మంది క్లయింట్స్ బ్యూటీ రిలేటెడ్ పేషెంట్లు ఉన్నారు, ఆన్ స్క్రీన్ పేషెంట్లు ఉన్నారు, లేకపోతే ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, కంపెనీస్ లో ఉన్నతమైన స్థానాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, అంటే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా క్లిప్పులు పెట్టుకునో లేదా ఇలా కనపడుతున్నో వాళ్ళు పని చేయలేరు, వాళ్ళు మాట్లాడలేరు. సో వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి కాదు చిన్న బిడ్డలు బయట చదువుకుంటూ ఉంటారు, వాళ్ళు పెద్దాక ఈ క్లిప్పులు పెట్టుకుంటే వీళ్ళతో ఏమి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సరిగా తింటున్నారా తినట్లేదా, నిద్రపోతున్నారా చదువుకుంటున్నారా లేదా అని పేరెంట్స్ 24 గంటల భయంతో ఉంటారు. ఇప్పుడు దీన్ని వేశారనుకోండి, ఆ భయం ఏమి అక్కర్లేదు, సన్నటి ట్రే కాబట్టి చక్కగా దీన్ని వేసుకుంటారు, తినేటప్పుడు తీస్తారు, చదువుకునేటప్పుడు తీస్తారు, తర్వాత మళ్ళీ వేసుకుని పడుకుంటారు. అంత సింపుల్, అంత ఈజీ ఇది. చాలా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అది నేను అడగడానికి, క్వశ్చన్ అడగడానికి రీజన్ కూడా అది, అంతే అసలు ఏం కనిపించట్లేదు. అది అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది, పెట్టుకున్నామని కూడా తెలీదు. అంటే వాళ్ళు ఒక, మీరు అన్నట్టు స్క్రీన్ ముందు ఉన్నప్పుడైనా యాక్ట్రెస్ అయినా ఎవరైనా ఆంటర్ప్రీనియర్స్ అయినా ఉన్నప్పుడు తప్పదు, కానీ అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది, బాగుంటుంది. అది చాలా మంది ఇప్పుడు దాన్ని ప్రిఫర్ చేసి దీనికోసం వచ్చే పేషెంట్లు ఎక్కువ అయ్యారు. కొంతమంది అయితే ఈ క్లిప్పులు కూడా తీయించేసి ఇది కావాలి ఇది పెట్టుకుంటాము అని అడిగే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పళ్ళ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, చిగుళ్ళకి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వంకర పళ్ళు వంకరగా తిరిగిపోతే వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, స్పెషల్లీ స్మైల్ డిజైనింగ్లో ఏ విధమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, ఏ విధంగా ఉంది, చక్కగా వివరించారు కల్పన గారు. థ్యాంక్ యూ సో మచ్.